రాష్ట్ర బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డిని నియమించిన రోజునే పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి బీజేపీలో కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నాయకులు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు మంగళవారం చర్చలు జరిపారు పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు సమీపంలోని ఫామ్ హౌస్ లో మీటింగ్ జరిగినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా ఒక ఫంక్షన్ లో కలిసామని కలిశామని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు కలిసింది ఎక్కడైనా బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానించింది నిజమేనని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇప్పటికే ఆయన్ని కాంగ్రెస్ లో చేరాల్సిందిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓపెన్ గానే ఆహ్వానం పలికారు ఇక నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి వంతైంది హైకమాండ్ తో భేటీ కావడానికి గత నెల చివరి వారంలో ఢిల్లీ వెళ్లిన రాజగోపాల్ రెడ్డి అమిత్ షా జేపీ నడ్డా తదితరులతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిని వివరించారు పార్టీ స్టేట్ చీఫ్ ని మార్చాల్సిన ఆవశ్యకత ఉంటే తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి పార్టీలో కొద్ది మంది మధ్య విభేదాలు మనస్పర్ధలు అసంతృప్తి ఉన్న మాట నిజమేనని వాటిని సకాలంలో పరిష్కరించాలని కూడా కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఆయన రిక్వెస్ట్ కు భిన్నంగా బండి సంజయ్ ని మార్చిన హైకమాండ్ ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది అదే సమయంలో కాంగ్రెస్ నేతలతో చర్చలు జరగడం గమనార్హం ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉందని పార్టీ మారే ఆలోచన లేదంటూ పొంగులేటి జూపల్లికి రాజగోపాల్ రెడ్డి రిప్లై ఇచ్చినట్టు తెలిసింది వీరి మధ్య జరిగిన చర్చల్ని ఈ ముగ్గురు వెల్లడించడానికి నిరాకరించారు మరోవైపు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి సోదరుడిగా తనవంతు ప్రయత్నం చేస్తానంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారమే మీడియాతో ఢిల్లీలో వ్యాఖ్యానించారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత వ్యాఖ్యలు చేశారు రాజ్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి సిద్దంగా ఉన్నట్లు ఈ మాటల ద్వారా సంకేతాలు రావడంతో పీసీసీ చీఫ్ ఓపెన్ గానే రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మారిన పరిస్థితుల్లో కొనసాగుతారా లేక కాంగ్రెస్లో చేరతారా అనే చర్చ మొదలైంది ఇప్పటికే బీజేపీలకు వస్తారని భావించిన పొంగులేటి జూపల్లి కాంగ్రెస్లో చేరడంతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు బీజేపీలోని నాయకత్వం మార్పు పరిణామాలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది